అదే బాత్రూమ్ లో కోడలు పోవాలి, అదే బాత్రూమ్ లో బిడ్డ పోవాలంటే వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉంది. అట్లాంటి ఏమైనా ఉంటే కూడా స్పెసిఫిక్ గా సర్పంచ్ గారు మరి గుర్తు పెట్టుకుని అవన్నీ బయటికి తీసి, ఎందుకంటే అందరికంటే ప్రమాదం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా కరోనా సోకినటువంటి వాళ్ళు కూడా గుండె ధైర్యం చెదరకుండా ధైర్యంగా ఉండండి. రోజుకు 4 సార్లు 5 సార్లు ఆయిల్ పట్టండి. అందులో జిందా తిలస్మాన్ కానీ జాన్బామ్ కానీ మన పుదీనాకు కషాయం కూడా చేసుకొని తాగండి రోజుకు 2-3 సార్లు. అల్లము, శొంఠి, పసుపు, మిరియాలు, యాలకులు, లవంగాలు అన్నీ కలిపి మరగబెట్టుకొని శొంఠి చేసుకొని తాగండి. ముఖ్యంగా ధైర్యం చెదరకుండి, ధైర్యంగా ఉండండి. ఏం కాదు కానీ ఏదైనా ఎక్కువ అనిపించి శ్వాస ఆడలేని పరిస్థితి వచ్చింది, దమ్ము వస్తుంది, మా ఇక్కడ ఆక్సిజన్ అంటే గాలి తీసుకొస్తలేదు అన్నప్పుడు వెంటనే సర్పంచ్ గారికి చెప్పండి, మేము కూడా అంబులెన్స్కి ఇట్లా పంపించి వేరే ట్రీట్మెంట్ పంపిస్తాం. దగ్గున్నా తుమ్ములు ఉన్నా కూడా మనం ఇక్కడ ఉండద్దు. సరే, మీకు అందరికీ టెస్ట్ చేసేసరికి పాజిటివ్ వచ్చింది ఉన్నదని, కానీ దగ్గు తుమ్ములు ఉన్నప్పుడే వాళ్ళు దవాఖానా తీసుకుపోయి పెడతారు. కాబట్టి అట్లాంటిది ఎవరికైనా వచ్చినా కూడా వెంటనే చెప్పండి వాళ్ళని కూడా.